తిరుమల లడ్డు వ్యవహారంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. డబ్బు మీద పిచ్చితో దేవుడికి కళంకం తెచ్చారని టీడీపీ ఆరోపించింది. డబ్బుల కోసం లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేశారని విమర్శించింది. టీడీపీకి వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. 100 రోజుల పాలనపై డైవర్ట్ చేసేందుకు లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు వైసీపీ నేతలు. ఆ ప్రసాదంలో కూడా కల్తీ చేసి వాళ్ళు డబ్బు సంపాదించి దాన్ని చూశారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి మనిషి ఈ సృష్టిలో ఉండడం అని చెప్పారు. తెలియజేస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆపు లేని పవిత్రంగా ఎలాగైతే చేయాలో ఏదైతే చేయాలో అని అందరూ ఇప్పుడు విజయవాడ గుడికి 500 రూపాయలకు ఇస్తా ఉన్నారు, ఏలూరు గుడికి 520 రూపాయలకు ఇస్తా ఉన్నారు, ఇదంతా 320 రూపాయలకు ఇస్తా ఉన్నప్పుడు అప్పుడే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మనం కలియుగ దైవంగా హిందువులు భావిస్తారు. అటువంటి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం అంటే అవినీతి ఎంత శృతి మించిందంటే ఆఖరికి దేవునికి నైవేద్యం పెట్టే నెయ్యిని కూడా కల్తీ నెయ్య ఏడ పురుగు లాంటి ఈ ఎమ్మెల్యే జగన్ రెడ్డిని ఇమ్మీడియట్ గా ఇవాళ అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నా. అంతేకాకుండా వీటికి బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షించాలి. మొన్న ప్రెస్ మీట్కి వచ్చాడు, ఏమన్నాడు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. మరి నిన్న మోడీ గారికి రాసిన లెటర్లో సిబిఐ ఎంక్వైరీ ఏమైంది? అయినా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా సిబిఐ లాంటిదో అలాంటి దాని ద్వారా లేదా సుప్రీంకోర్టు జడ్జి ద్వారానో విచారణ జరిపిస్తే అసలు అక్కడ ఏ సిస్టమ్ ఉంది, ఏమి తప్పు జరిగింది అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి. ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవుగా ఉన్నటువంటి శ్యామలరావుని కీలుబొమ్మలాగా నీ చేతిలో పెట్టుకుని వాడిస్తూ రోజుకు ఒక మాట మాట్లాడిస్తున్నావో, ఆయన ఏ విధంగా అయితే చిలక పలుకులు పలుకుతున్నాడో అదే ద్వారంలో ఒక ఐజీ స్థాయి అధికారిని నీకు అనుకూలమైనటువంటి వాడిని వేసుకొని సిట్ పేరుతో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి నీ అబద్ధాలు నీ నోటుకుండా వచ్చేటువంటి మాటల్ని అధికారులు నోటుకుండా చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియలో భాగమే ఈరోజు నువ్వు సిట్ వేయడం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అటువంటి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి కోణం ఉపయోగించుకుంటున్నటువంటి కొంతమంది నిజంగా కళ్ళు తెరవాలి. ప్రజలకు ఉన్నటువంటి భక్తి భావాన్ని పెంపొందించాలని కోరుకోవాలి, కానీ రాజకీయ స్వార్థం కోసం దాని పెడదారిన పట్టించి లబ్ధి పొందాలి అన్నటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఆలోచన చేసుకోవాలి.